రామోజీరావు గారు 1995 మొట్టమొదటిసారిగా వారిని చూశాను. అప్పటి వరకు ఈనాడు పేపర్ తప్ప వార్తలంటే ఏమిటో తెలియదు మా ఇంట్లో. ఒక మహాప్రస్థానం. మనిషి అన్నవాడు ఎప్పుడో అప్పుడు, అంటే 100 ఏళ్ల ప్రాయంలో ఎప్పుడో అప్పుడు కన్ను ముయ్యాల్సిందే, కానీ ఆ మనిషి తాలూకు విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎంతమంది వారి కోసం కన్నీరు కార్చారు, ఎంతమంది చూడటానికి వచ్చారు అనేది, వారి విలువ ఏంటనేది తెలుస్తుంది. ఇవాళ నాలాంటి ఎన్నో లక్షల మంది, వేల మంది అభిమానులు వారిని ఆఖరిసారిగా భౌతికంగా, అంటే ఆయన వారు అక్కడ వారిని చూడడానికి రావడమే చెప్తోంది ఆయన విలువ ఏంటో. ఒక ఎంపైర్ స్థాపించారు, ఎంతోమందికి అన్నం పెట్టారు, ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు రామోజీరావు గారు. భవిష్యత్ తరాలకు వారు చేసిన పనులు, వారు స్థాపించిన ఈ సంస్థానం ప్రతిదీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. మాట్లాడుకుంటారు, వేణోళ్ళ పొగుడతారు. ఇలా ఎప్పుడు ఆర్ఎఫ్సికి వస్తానని అనుకోలేదు. 90 ఏళ్ళు ఖచ్చితంగా బతుకుతారు వారు అని వారి కుటుంబ సభ్యులతో సహా నేను కూడా అనుకున్నాను, కానీ దేవుడు ఒకటి రాసిస్తాడు, దాన్ని మనం ఎవరూ తప్పించలేము. కాబట్టి వారికి సద్గతి ప్రసాదించాల్సిందిగా భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాను. రామోజీరావు గారు లివ్స్ ఫర్ ఎవర్.